మీకు తినే పనేనా ఇంక వేరే ఏం పని లేదని కొందరు అంటుంటారు. చూడండి నేనేం పని చేస్తున్నాను, ఇది మా ఇల్లు అనమాట. మాకు ఎంత కలిసి వచ్చినా ఎన్నున్నా ఏదున్నా మాకు ఇది మాకు బాగా కలిసి వచ్చిన ఇల్లు, మా స్వీట్ హోమ్ అనమాట. ఇది నా ఆఫీస్ రూము, ఇంట్లోనే ఆఫీస్ రూము. కొందరు అంటుంటారు మీరు తినడం కాదు ఎవరికైనా పెట్టండి అని. నేను చేసిన సేవా కార్యక్రమాలకు మెచ్చి పలు సంస్థలు నాకు ఇచ్చిన అవార్డ్స్ అవి. ఇది నేను నా వర్క్ అంటే నేను పార్టీలో ఉన్నా కాబట్టి నాకు సంబంధించిన అంటే నా ఆఫీసు నా ఫైల్స్ అవంతా అనమాట. అవి ఇవి వచ్చేసి డైలీ నాకు టైం ఉండదు బట్టలు వాష్ చేసుకోవడానికి. డైలీ డైలీ ఏమో వాషింగ్ మిషన్లు వేస్తుంటా, నావి మాత్రం నేను హ్యాండ్ వాష్ చేసుకొని అన్ని పాలిషింగ్కి గంజి పెట్టడానికి అది ఇస్తుంటా బట్టలు. అయితే ఈ మధ్య నాకు టైం కుదరక ఎక్కడ ఇవన్నీ అక్కడ ఇట్లా వేసేసి మొత్తం ఆఫీస్ రూమ్ అంతా గందరగోళంగా బట్టలు మయమైపోయింది. ఇవన్నీ ఏమో వాష్ చేసినవి, ఇవి పాలిష్కి పంపించాలి. ఇప్పుడు ఇల్లు అయితే మొత్తం గందరగోళం అయిపోయింది అనమాట. ఇట్లా ఉన్నా కూడా మాకు చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. చెట్లను అయితే బాగా పెంచుతుంటాం. నా బిడ్డకి అదే పడ్డది, ఆమె నాకంటే ఎక్స్ట్రా చెట్లు మొత్తం ఇల్లంతా నింపేసింది. ఇదేమో మా బాబు బిఎండబ్ల్యూ బైక్ ఇష్టపడి మమ్మీ ఈ బండి కావాలి అంటే ఇప్పించడం అనమాట 2 ఇయర్స్ బ్యాక్. కానీ యాక్సిడెంట్ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అయిన నుంచి భయం వేసి అమ్మ వద్దే వద్దని చెప్పి బండి తీనేయడం లే అసలు. అది తీసి వేస్ట్ అయిపోయింది అట్లా కవర్ కప్పేసి ఎప్పుడు ఆ ఇంట్లోనే పడి ఉంటుంది అది. వాడు బండి తీస్తే నాకు భయం. అయితే డైలీ వాష్ బట్టలన్నీ కూడా డైలీవి ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసిన తీసేసిన మళ్ళీ ఒక ట్రిప్ వేసి ఆరేసిన అనమాట. ఈ బట్టలు మాకు ఎన్నైనా సరే ఈ హ్యాంగర్స్లో అంటే దానిపైన వేసేసి అన్నీ ఆరబెడుతుంటా. ఇంతకుముందు నేను మీకు ఇది చూపెట్టిన వీడియో. అయితే ఇంట్లో అన్ని పనులు మేమే చేసుకుంటాం. గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడము అంటే మిషనే అనుకోండి. కొన్ని కొన్ని హ్యాండ్ వాష్ కూడా ఉంటాయి, కలర్స్ పోయేవి కానీ శారీస్ అవంతా అయితే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఓన్లీ ఊడ్చేసి బయట కడిగేసి ముగ్గేయడానికే మాకు పని మనిషి ఉంది. మిగతా అంత వరకు మేమే చేసుకుంటాము. మేము కేవలం వండుకొని తినడం కాదండి, మాకు చాలా పనులు ఉంటాయి. నిజానికి చాలా బిజీగా ఇప్పుడు వీలు ఉండదన్నమాట. ఒక గంట వీలుంటే చాలు ఎంత హాయిగా ఉంటుంది అనే ఇదిలో ఉంటుంటాము. కానీ అవన్నీ కూడా చెప్పాం కదా అంటుంటారు చాలామంది. కామెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెడుతుంటారు. సరే ఏదైనా కూడా అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్న. ఈ బట్టలు అయితే ఈరోజు పని పెట్టుకున్నాం మొత్తం. ఈ బట్టలన్నీ తీసి అన్నీ హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ అవి పాలిష్కి ఇవ్వాలి. అయితే మన వాళ్ళు అంటుంటారు కొందరు, మీరు ఎప్పుడు ఈ తినేదైనా ఎవరికి సేవా కార్యక్రమాలు అంటే ఎవరి ఇంకొకరు పెట్టడం ఉండదా తినేదైనా అవి ఇవి అంటుంటారు. కొందరేమో మీ అత్త కోడల్ని మీరు చూడరు, నీ బిడ్డ అత్త కోడల్ని ఆమె చూడదు, మీరు అసలు మా ఆడవాళ్ళైనా అది ఇదని చెప్పి ఏదో. మీకు తెలిస్తే మాట్లాడండి, లేదంటే తెలుసుకుని మాట్లాడండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అన్నట్టు మహిళలే ఇట్లా ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెడుతుంటారు. అదే బాధాకరం. అసలు మగవాళ్ళు పెట్టరు అట్లా. వాళ్ళు పాపం అర్థం చేసుకొని నిజంగా చెప్పాలంటే ఏమో ఇంకా ఇక్కడికి ఇది ఆపేస్తా. మహిళలు మాత్రం కొందరు టూ మచ్ నేను చూస్తుంటాను కదా చాలా మటుకు మహిళల కామెంట్సే ఉంటాయి. అత్త మామూలు చూడరా, ఆమె అత్తమ్మని చూడదా, అది ఇదని చెప్పి కామెంట్ ఇస్తుంటారు. కానీ మీరు తెలుసుకొని మాట్లాడండి, లేదా తెలిస్తే మాట్లాడండి. తెలవకుండా కూడా ఎవరిని మమ్మల్నినే కదా ఎవరిని కూడా మాట్లాడకండి, అది కరెక్ట్ కాదు. మేము 100% అన్నిటిలోనూ 100% నేను బిడ్డగా కానీ కోడలుగా కానీ తల్లిగా కానీ భార్యగా కానీ అన్ని విధాల పర్ఫెక్ట్ అనమాట. సేమ్ టైం నా బిడ్డ అంతే. ఇదే మళ్ళీ నీళ్ళు ఇవి బ్లాక్ ఉన్నాయని అనుకోకండి, అది నేను కంఫర్ట్ వేసిన ప్లస్ బ్లాక్ జాకెట్ పిండిన, అది కొంచెం కలర్ పోయింది. మళ్ళీ ఇందులో మురికి నీళ్ళలో తీసేసినారని అనకండి. ఇట్లా హ్యాండ్ వాష్ అయితే నేను బ్లౌజులు అంతా కూడా హ్యాండ్ వాష్, శారీస్ బ్లౌజులు అన్ని విడివిడిగా కోటి ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకొని అన్నీ అంటే ఒక్కొక్కటి 2-2 టైమ్స్ కట్టుకుంటా. ఒక్కో శారీ ఒక్కో బ్లౌజ్ని ఇట్లా 2 టైమ్స్ కట్టుకుంటా. ఒకేసారికి తీసేయను ఎందుకంటే ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంటా కాబట్టి 2 టైమ్స్ కట్టుకొని ఆ 2-2 టైమ్స్ అయిపోయిన తర్వాతనే నేను పాలిష్కి ఇస్తాను అనమాట. వాళ్ళే క్లీన్ చేసి డ్రై క్లీన్ చేస్తేమో 70 రూపీస్, మామూలుగా పాలిష్ అయితేమో 35 రూపీస్.
నా చీరలు మెయింటెనెన్స్కి అయితే చాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అన్ని గంజి పెట్టే చీరలే కడతా కాబట్టి. ఈ మధ్యాహ్నం రీసెంట్గా కొన్ని లెనినివి కొన్ని షాప్స్లో దొరకక కొన్ని వేరే వాడుతున్నా, కానీ మిగతా గత అంటే లెనిన్ శారీస్ ఎప్పుడు వచ్చాయో అంతకుముందేమో కాటన్ ప్యూర్ కాటన్ వాడేదాన్ని, లెనిన్ వచ్చిన నుంచి లెనిన్ శారీసే. అందరూ అంటుంటారు అక్క లెనిన్ శారీస్ స్పెషలిస్ట్ మా అక్క అన్నట్టు. ఇది ఎట్లా అంటే అక్క లెనిన్ శారీస్ మాత్రమే కడతాది అన్నట్టు. ఈ బ్లౌజెస్ కుట్టుకోవడం కానీ కుట్టించుకోవడం అది చాలా ఇబ్బందిగా. ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవడం డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే 500 తీసుకున్నా కూడా మనం ఇచ్చిన టైంకి వాళ్ళు ఇస్తామన్న టైంకి కాకుండా ఎప్పుడెప్పుడో ఇస్తుంటారు అన్నమాట. అయినా కూడా అన్ని మనకి ఇవన్నీ తప్పవు. ఇగో ఈరోజు అయితే ఇవన్నీ బట్టలు పిండేసిన ఆల్రెడీ ఒక టాప్ మొత్తం అదేంటిది పచ్చిగా అయిపోయింది. ఇంకా అది తీసేసి మళ్ళీ ఇంకోటి వేసుకున్నా అది కూడా పచ్చిగా అయిపోయింది. నేను బట్టలు ఉతుకుతున్నా అంటే మొత్తం నా బట్టలంతా తడిసిపోతాయి. అట్లా ఉతికేస్తా మరి నాకు పని రాక చేస్తానో వచ్చి చేస్తానో తెలియదు, కానీ నా బట్టలు అయితే మొత్తం తడిసిపోతాయి అన్నమాట. ఒక టాప్ తీసేసిన ఇంకొక టాప్ వేసిన ఉతికిన తర్వాత అయితే మొత్తం బట్టలు అయితే బిల్డింగ్ పైన ఆరేసిన కింద ఆరేసిన మొత్తం. ఈరోజు అయితే క్లీన్గా నా బట్టలన్నీ వాష్ చేసుకున్నా, నాకైతే అబ్బా తృప్తి అనిపించింది. నా ఆయన ఇంకొక 10-15 రోజులు వాటి జోలికి వెళ్ళకూడదని, మా ట్యాంక్లో నీళ్ళు కూడా అయిపోయాయి ఈరోజు, అన్నీ వాష్ చేసిన అనమాట అన్నీ క్లీన్. అయితే నా బట్టలు అవన్నీ ఉతుక్కొని అంతా చేసిన రోజు అయితే నాకు మస్తు రిలాక్స్ అనిపిస్తుంది. అంటే ఏదో భారం నా నెత్తి మీద నుంచి దిగిపోయినంత ఇట్లా అనిపిస్తుంది. మీకు అంతేనా? ఇల్లు క్లీన్ చేసిన రోజు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎంత కష్టపడ్డా కూడా పని అయిపోయిందనే తృప్తి ఉంటుంది. మీరు